నమస్తే, నేను ప్రసాద్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా శరవేగంగా మారిపోతున్నాయి. జనసేనతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా తాను చంద్రబాబుతోనే వైసీపీపై పోరాడుతానంటూ కూడా నిన్న బల్లగొద్దినట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏంది? ఒంటరిగా ఉంటుందా, లేదా మళ్ళీ 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందా? ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతపాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, టొబాకో బోర్డు మాజీ చైర్మన్ రఘునాథ్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. రఘునాథ్ బాబు నమస్కారం. సార్, ఏది మీరేమో పవన్ కళ్యాణ్తో అధికారంలోకి వస్తామని నిన్నటి వరకు చెప్పారు, కానీ ఆయన ఏమో లేదు, నేను చంద్రబాబుతోనే వైసీపీపై పోరాటం చేస్తానని స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంది? 2014 సీన్ రిపీట్ చేస్తారా, లేదా ఒంటరిగా పోరాడతారా? ఇప్పుడు నమస్తే ప్రసాద్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి రెండు ఘటనలు, కందుకూరు, గుంటూరు, 11 మంది చనిపోయారు. దాని మీద జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో కలవ చేయలేదు. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది సభలు జరిగేటట్టు చేయనీయట్లేదు. అయితే దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఎలవ్ చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పరామర్శ కోసం వెళ్ళారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఇలాగే ఆయన్ని ఎలవ్ చేయనప్పుడు చంద్రబాబు గారు పరామర్శకు వెళ్ళారు. సో ఇది రిటర్న్ గిఫ్ట్. ఆయన వచ్చినట్టు ఈయన వెళ్ళినట్టు, నువ్వు మా ఇంటికి వచ్చావు, ఆయన మీ ఇంటికి వెళ్ళాడు. ఓకే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వం చాలా అంటే ఒకటి ఈ జీవో గురించి అక్కడ ఈ ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టడం సబ్బా కాదా, అదొక చర్చ. ఆ చర్చలో నన్ను అడిగితే ఒక అక్కడ ఈ ఇరుకు బజార్లో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు, రథయాత్ర చేసుకోవచ్చు, వెహికల్ మీద చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకో, కానీ పాస్ ఆన్ అయిపోవాలి. అక్కడ ఆగి మీటింగులు పెడితే ప్రజలకే అసౌకర్యం. ఈ రెండు ఇన్సిడెంట్ల తర్వాత కూడా అది కొద్దిగా కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు ప్రజలు నీ దగ్గరికి రారు కాబట్టి రారు అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పు కాదు. ఎన్ రామారావు అయినా ఎవరైనా అంటే ప్రజలు ఆకర్షించగలిగిన వాళ్ళు కూడా, మొన్న మోడీ మొత్తం తిరిగాడు అక్కడ అహ్మదాబాద్లో 180 కిలోమీటర్లు తిరిగాడు. ఆ రకంగా తిరగచ్చు, వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ మీటింగ్ మాత్రం ఓ మైదానంలో, ఒక స్కూల్ గ్రౌండ్, ఏదన్నా గ్రౌండ్లో, ఇబ్బంది ఎవరికి ఇబ్బంది లేని గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సరే, ప్రభుత్వం జీవోలో ఏమిచ్చింది ఎగ్జాక్ట్ వర్డింగ్ నాకు కాస్త తెలియకపోయినా, మోర్ ఆర్ లెస్ ఇలాగే ఇచ్చి ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ జీవో ముసుగులో అసలు అక్కడ మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా అసలు అక్కడికి వస్తేనే అడ్డంకులు పెట్టేసి నువ్వు ఇక్కడ రావడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళిపోవాలి అని తిరిగి చేయించడం జరుగుతుంది. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తే క్యాండిల్ ర్యాలీ ఏదో అప్పుడు ప్రత్యేక హోదా దాని గురించి, దాని ఎయిర్పోర్ట్లో నుంచి వెనక్కి పంపించేశారు. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అదే చేశారు. చంద్రబాబు టీడీపీ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బాధ అనుభవించి కూడా వీళ్ళు అదే చేస్తున్నారు, వీళ్ళు ఆ రకంగానే పంపిస్తున్నారు. సో ఇద్దరూ కూడా ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్యానికి ఇద్దరు విఘాతకులే, వ్యతిరేకులే. ఇప్పుడు నేననేది, ఇప్పుడు చంద్రబాబు ఈయన పవన్ కళ్యాణ్ కలవటం ముందే చెప్పా. ఏమని, ఆయన పరామర్శకు వెళ్ళాడు కాబట్టి ఈయన పరామర్శకు వచ్చాడు. అసలు ఇలాంటి ముఖ్యమైన అంశాల మీద ప్రభుత్వమే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇలా పరిస్థితి ఉంది, ఈ పరిస్థితుల్లో ఈ ఆప్షన్స్, ఏం చేస్తే బాగుంటుంది సలహాలు ఆల్ పార్టీ వాళ్ళు అడుగుతారు, ఇస్తారు. అయి నువ్వు తూచా తప్పకుండా అమలు చేయమని కూడా ఎవరేమనరు. నీ
వాళ్ళు చెప్పిన రకరకాల అభిప్రాయాల్ని క్రోడీకరించి నీకేది బెస్ట్ అనిపిస్తుందో అది ప్రభుత్వం చేస్తే చాలామంది ముందు సాటిస్ఫై అవుతారు. వ్యతిరేకత తగ్గుతుంది, నేను మీద విమర్శ తగ్గుతుంది, నీకు తెలియకుండా నీకు మంచి ఐడియాస్ వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు గత 10-15 ఏళ్ళుగా గత చంద్రబాబు అయ్యాలోనూ ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు, ఈసారి ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు. సరే, ఆల్ పార్టీ మీటింగులు జరగవు, తీసేయి. కనీసం ప్రతిపక్ష పార్టీలు మీటింగ్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకు ప్రభుత్వం మీద అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే వ్యతిరేకిస్తున్నారని ఈ ఆల్ పార్టీ మీటింగ్లో కమ్యూనిస్టు, బీజేపీ, కాంగ్రెస్ కూడా కలిసినాయి అనుకో, దాని అర్థం బీజేపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ అలయన్స్ అవుతున్నాయనా? అలయన్స్ అవుతున్నాయని కాదు, ఒక సమస్య మీద వీళ్ళు కలిసి పోరాడుతున్నారు, దానికోసం కార్యాచరణ, చర్చ, లేకపోతే ఇది తప్పు అయితే తప్పు, ఆ విషయాలు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇవాళ ఒకటి పరామర్శ కోసం వెళ్ళాడు, కాదు ఏదన్నా చర్చ చాలా చేశాడు అనుకుంటే కూడా అది తప్పులేదు, తప్పులేదు. ఈ దీనితోనే వీళ్ళిద్దరూ ఒకటైపోయారు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళేదో కాపురం చేసేసుకుంటున్నారు, అవన్నీ కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆయన చెప్పనప్పుడు మీరు ఓ మాట అంటే, దానికి నేను ఇంకో మాట అంటే అది అపార్థాలకి దారితీస్తుంది. కాబట్టి ఆయన చెప్పేదాకా మనం దాని మీద కామెంట్ చేయటం సబబ్ కాదు. ఎందుకు నిన్న చెప్పాడు కదండి, వైసీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద, అరాచకాల మీద కలిసి పోరాడతాం, టీడీపీతో కలిసి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కలిసి పోరాడతాం. కమ్యూనిస్ట్ వచ్చినా కలిసి పోరాడచ్చు, కాంగ్రెస్ వచ్చినా కలిసి పోరాడచ్చు, కానీ దాని అర్థం వాళ్ళతో అలయన్స్ కాదు. కలిసి పోరాడటం వేరు, ఎన్నికల్లో అలయన్స్ చేసుకుని పోటీ చేయటం వేరు. అంటే ఇప్పటికే దాని మీద చర్చలు జరిగిపోయి జనసేనకు 30 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదిరింది అనేటువంటి సంకేతాలు ఆలోచిస్తున్నారు కదా. ఆ మాట ప్రసాద్ గారు చెప్పాల్సింది, ఆ మాట వాళ్ళు చెప్పాలి, వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్పాలి, లేదా వాళ్ళు 1 అండ్ 2 అన్నా చెప్పాలి. నేనైతే ఎక్కడేం లేదు, వాళ్ళు చెప్పనండి, కనీసం రెండు పార్టీలో ఒకళ్ళు చెప్పనండి. కాబట్టి వాళ్ళు చెప్పనప్పుడు వాళ్ళని ఇలా ఆలోచిస్తున్నారని చెప్పడం ద్వారా మనం వాళ్ళ మీద పురుచల్లుతున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీతో విడిపోతున్నాడు అనేటువంటి క్లారిటీ ఇంకా మీకు రాలేదు? విడిపోడు. ఎందుకు? ఈ రాష్ట్రం ఇప్పటి వరకు విడిపోయిన రాష్ట్రం, 5 ఏళ్ళు చంద్రబాబును చూసింది, 3.5 ఏళ్ళు ప్రజలు తిరస్కరించారు, పెద్ద ఎత్తున తిరస్కరించారు. ఆయనకు 38% వచ్చినాయి, 78% సంతృప్తి ఉంటే ప్రజల్లో, అంటే 62% ఆయన వ్యతిరేకించారు, ఆయన్ని ఘోరంగా ఓడించారు, అంటే ఆయన మీద నమ్మకం లేదు, ఇవాళ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రజలు ఇంకొక 3వ ఆల్టర్నేటివ్ ఎందుకు కోరుకోరు? ఉదాహరణకి బెంగాల్లో అసలు కమ్యూనిస్టు అనే వాళ్ళు అసలు బెంగాల్లో నుంచి బయటకు పోతారు, ఓడిపో సున్నా అవుతారు అని ఎవరూ ఊహించలే. కానీ అక్కడేం జరిగింది, కమ్యూనిస్టులు పోయారు, అది మమతా వర్సెస్ బీజేపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి మనకు తెలీదు రాష్ట్రాల్లో పార్టీలు ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి ఆంధ్రాలో కూడా నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, నువ్వు సద్వినియోగం చేసుకోలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేసి ఉంటే నువ్వు ఓడిపోవు. ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో ఫైనల్. నిన్ను ఓడిచ్చారంటేనే నీ మీద విశ్వాసం లేదు, అభిమానం లేదు. కాబట్టి ప్రజలు రేపు ఇంకో రకంగా తీర్పు ఇవ్వచ్చు. ఈ మాత్రం రాజకీయ పరిజ్ఞానం, ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియవా? ఆయనకి తెలుసు. కానీ ప్రభుత్వం చేసే దమనకాండ మీద, అణిచివేత మీద, ఈ దుష్చర్యల మీద కలిసి ఏ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే కలిసి మాట్లాడుకోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలవచ్చు. అంటే మిత్రులైనటువంటి మిమ్మల్ని వదిలేసి
పక్క పార్టీకి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ ఇక్కడ జరిగిన జరిగిన పరాభవం చంద్రబాబుకి, కాబట్టి ఆయన్ని పరామర్శకు వెళ్ళాడు. దానిలో వదిలేయటం ఏం లేదు. ఈయనకి జరిగినప్పుడు ఆయన వచ్చి చెప్పాడు కాబట్టి, ఆయనకి జరిగింది కాబట్టి వెళ్ళటం కనీసమైన ధర్మం. నువ్వు మా ఇంటికి వస్తే నేను ఒకసారి మీ ఇంటికి రావాలి. మరి మరి రేపు పొద్దున బీజేపీ చేసినా అదే చేస్తుంది కదా. అప్పుడు జగన్, అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు మీ వెనకాతల. మేము కలిసే ఉన్నాం కదా. అంటే మీకు పవన్ కళ్యాణ్ పోయినా చంద్రబాబు పోయినా మీకు జగన్ ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం అయితే ఒక క్లారిటీ ఉంది. మాకు జగన్ ఎప్పుడూ లేడు. మాకు జగను జగను ఉంటే మాతో ఎల్ఎస్ పెట్టుకోవచ్చుగా. ఆయన నేను సింగిల్గా వెళ్తా, నాకెవరు అక్కర్లేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మేము అసలు మాకు సైద్ధాంతికంగా ఏ రకంగా చూసినా మాకు ఆయన అగ్నిష్టం. ఆయన కాంగ్రెస్లో నుంచి వచ్చిన తాను గుడ్డ ముక్క, ఆ తానులో నుంచి వచ్చిన ముక్క, మాకు ఆయనతో అలయన్స్ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డిని వెనకుండా నడిపిస్తున్నది మొన్న సాధించిన అసలు మేము ఆ తెలుగుదేశంతో తగ్గను, ఆ కాంగ్రెస్ ఇదే వైసీపీతో తగ్గను ఎందుకు ఉండాలి? మేము సొంతంగా రాకూడదా? అక్కడ సరే ఎక్కడో బెంగాల్ మాకు తెలియదులే అని మీరు అనొచ్చు. మరి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు మేము ఒకప్పుడు ఒక సీటు, 5 ఏళ్ల క్రితం ఒక సీటు ఇవాళ ప్రధాన పోటీదారుకు వచ్చాము. మరి ఇక్కడ వచ్చినప్పుడు రేపు అక్కడ రావా? కాబట్టి మేము సొంతంగా రావడానికే ప్రయత్నం చేస్తాం. అంతేకాని జగన్తో పెట్టుకోరేంటి, చంద్రబాబుతో పెట్టుకోరేంటి, వీళ్ళతో పెట్టుకో, ఎందుకు మేము పెట్టుకోవాలి? మాకు ఆల్రెడీ ఒక మిత్రుడు ఉన్నాడు, బలమైన మిత్రుడు. ఆ బలమైన మిత్రుడు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నాడు కదా. చూపు చూడటంలా మర్యాద, మర్యాద అంటే ఎలాగా రాజకీయాల్లో మా అది మా సంస్కారం. ఆ సంస్కారం అవతలాలు అయితే మేమేం చేయలేము. అది మా మిత్రుడి యొక్క సంస్కారం. ఏది అవతలాలకి ఇబ్బంది వచ్చినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఆయన కూడా వెళ్ళి సంఘీభావం చెప్తున్నాడు. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. ఇది పవన్ కళ్యాణ్ కలిసినది కేవలం మర్యాద పూర్వకంగానే కలిశారు. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటనను పవన్ కళ్యాణ్ అడ్డుకోవడంతో, అప్పుడు పరామర్శించినటువంటి చంద్రబాబు నాయుడిని, అలాగే కుప్పం పర్యటనలో ఆయన అడ్డుకోవడంతో మనస్తాపానికి గురైనటువంటి చంద్రబాబు నాయుడిని కేవలం కట్టసీ ప్రకారం మాత్రమే పలకరించినది పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. వాళ్ళిద్దరికి పొత్తుంది, ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారనేటువంటి వదంతలు అనేవి కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీతోనే ఉంటాడు. బీజేపీతోనే కలిసి అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాం తప్ప, ఇలాగ కలిసినంత మాత్రాన వాళ్ళిద్దరూ ఏదో పొత్తు పెట్టుకున్నారు, కలిసిపోయారు, కాపురం చేస్తున్నారు అనేటువంటి అంశాలని అంత ఘాటుగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పొత్తుల అంశంపై మాట్లాడినప్పుడు అప్పుడు ఒక క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, ఇలాంటి వదంతలు నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదంటున్నారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.